Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్లీ మున్సిపల్ నామినేషన్లు, నిమ్మగడ్డ మరో సంచలన నిర్ణయం. మున్సిపల్ ఎన్నికల విషయంలో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయానికి తెరతీశారు. ఏకంగా నామినేషన్ల ప్రక్రియనే పునః ప్రారంభిస్తామని అంటున్నారు. ప్రత్యర్థుల బలవంతంతో పోటీ నుంచి విరమించుకునేవారు, ప్రత్యేక పరిస్థితుల్లో నామినేషన్లు వేయలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించే విషయాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోందని ఎస్సీసీ నిమ్మగడ్డ వెల్లడించారు. బాధితుల అభ్యర్థనలపై 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇలాంటి వారి పట్ల సానుభూతితో వ్యవహరించి బెనిఫిట్ ఆఫ్ డౌట్ క్రింద మరోసారి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఉన్న విశేష అధికారాలను మొదటిసారి వినియోగించుకోబోతున్నామని స్పష్టం చేశారు. అభ్యర్థులు మరణిస్తే ఆయా స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడతాయి. అయితే అలాంటి చోట్ల అదే పార్టీకి చెందిన ఇతర అభ్యర్థుల నుంచి నామినేషన్లు తీసుకునే క్రొత్త విధానం తీసుకొచ్చారు ఎస్సీసీ. ఈ నామినేషన్ల ఘట్టం 28వ తేదీన ముగిసింది. ఇక 3 మార్చిన నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఉంది. ఏకగ్రీవాలు ఎన్ని, ఎక్కడెక్కడ ఎన్నికలు ఉంటాయనే విషయం ఆ రోజు స్పష్టమవుతుంది. అయితే ఆలోగా మరోసారి నామినేషన్ల స్వీకరణకు ఎస్సీసీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. లాక్డౌన్కి ముందు మొదలైన పరిషత్ ఎన్నికల్లో 2248 ఎంపీటీసీలు, 125 జడ్పీటీసీలు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. వీటిపై గతంలోనే అభ్యంతరం తెలిపిన ఎన్నికల కమిషనర్ నామినేషన్లు వేయని వారికి మరో అవకాశం అనేసరికి ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు కోర్టుకెక్కారు. ఏకగ్రీవాలను ధృవీకరిస్తూ రిటర్నింగ్ అధికారి ఫామ్ 10 ఇచ్చిన తరువాత దానిపై మరోసారి రాద్ధాంతం వద్దంటూ కోర్టు ఎస్సీసీకి సూచించింది. ఆర్టికల్ 243(k) పరిధిని చెబుతూ ఎస్సీసీని నిలువరించింది. దీంతో ఏకగ్రీవాల విషయంలో ఎస్సీసీకి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల విషయంలో ఏకగ్రీవాల ధృవీకరణ ఇంకా జరగలేదు కాబట్టి ఎస్సీసీ ధైర్యంగా అడుగు ముందుకేస్తున్నారు. ఎన్నికల సంఘానికి ఉన్న విశేష అధికారాలను మొదటిసారి వినియోగిస్తున్నామని చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కృష్ణ, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమైన ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటికే కలెక్టర్ల వద్ద ఉన్న వివరాలను తెప్పించుకుని నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఏపీలోని 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు ఈ నెల 10న పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ నెల 14న ఫలితాలు విడుదలవుతాయి.